नमस्ते याक न्यूज को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस प्रत्येक होदा प्रस्तावने लेदु मूडु राजधानुलतो प्रजलनु मभ्यपेडुतुन्नारु जगन सर्कार पै शैलजनाथ विसुर्लु निराडंबरंगा प्रधानी मोडी जन्मदिन वेडुकुलु वारं रोजुल कार्यक्रमाल पोस्टर्नु आविष्करिंचिन एमएलसी माधव జిల్లాలో కొనసాగుతున్న కరోనా స్పీడు తాజాగా 584 మందికి పాజిటివ్ 5గురు మృతి వైసీపీలోకి వలసల వెల్లువ మంత్రి ముత్తంశెట్టి సమక్షంలో పలువురు పార్టీలోకి చేరిక బంగాళాఖాతంలో అల్పపీడనం 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఇక వార్తల వివరాలు చూద్దాం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఇప్పుడు ఆ మాటే మరిచిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ శైలజనాథ్ ధ్వజమెత్తారు పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలతో ఈ అంశంపై పార్లమెంటులో ఆందోళన చేపట్టాలని అవసరమైతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉందని గుర్తు చేశారు విశాఖపట్నం కేంద్రంగా జగన్ రెడ్డి పార్టీ నాయకుల్ని అట్లాగే వైకాపా పార్టీ అధ్యక్షుల వారిని కోరుకుంటా ఉన్నా రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతా ఉన్నాయి ఈ కరోనా నేపథ్యంలో అనేక జాగ్రత్తలతో ఎవరిని వారు కాపాడుకుంటూ పార్లమెంట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి జగన్ రెడ్డి గారు మిమ్మల్ని కోరుతా ఉన్నా మీరు కూడా తగిన జాగ్రత్త తీసుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి మొన్న మీరు ఇచ్చిన ఉపన్యాసంలో లేక నో దా ఉపన్యాసంలో భారతీయ జనతా పార్టీకి నేను అత్యంత విదేయుడిని అనే భాష అర్థం వచ్చే విధంగా చెప్పారు మీరు 25 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడల్ వంచి ప్రత్యేక తరగతి హోదా ఇదే విశాఖపట్నం పూర్తి స్థాయి రైల్వే జోన్ సాధించి పెడతా నేనని చెప్పిన మాట మీకు మేము గుర్తు చేయాల్సి రావడం బాధాకరం మీ ఎమ్మెల్యేలకు గుర్తు చేయాల్సి రావడం మరింత బాధ మీ ఎంపీలకు నిన్న మా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ పిల్లలు కాంగ్రెస్ పార్టీ సహకారంతో మీ అందరికి మీ ఎంపీలందరికి ఉత్తరాలు ఇచ్చారు మిమ్మల్ని గుర్తు చేసే ప్రయత్నం ఒత్తిడి చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు లాసెన్స్ బే కాలనీలో గల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలతో కూడిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు కోవిడ్ నేపథ్యంలో 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు కనుక దేశవ్యాప్తంగా వాటిని 70 అనే నంబర్ ఏదైతుందో దానిని అనుసరించి అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎక్కడ కూడా అవి తగ్గకుండా ప్రతి మండలంలో ప్రతి వార్డులో 70 మొక్కలు నాటడం కానీ 70 మంది మినిమం రక్తదానం చేయటం కానీ అలాగే 70 మంది దివ్యాంగులకి వాళ్ళకి ఆ పనిముట్లు ఇవ్వటం కానీ ఇలా కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారు ప్రతి మన్ కీ బాత్లో కూడా పర్యావరణ పరిరక్షణ మీద చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ అనే ఒక ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది ఆ స్వచ్ఛ భారత్ ఉద్యమం కారణంగానే దేశం యావత్తు కూడా అవేర్నెస్ పెరిగింది అన్ని చోట్ల కూడా స్వచ్ఛతే పరమావధిగా ప్రజలు పనిచేస్తున్నారు దాని యొక్క ఆ ఉద్యమం యొక్క గెలుపు ఏ విధంగా ఉందంటే చిన్నపిల్లలు కూడా ఈరోజు తల్లిదండ్రులు ఏవైనా పారేస్తే అమ్మ నాన్న స్వచ్ఛ భారత్ అని చెప్పే దిశగా వెళ్ళిందంటే స్వచ్ఛ భారత్ ఆ విజయంగా విజయం సాధించింది మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క 70వ జన్మదిన వేడుకలు ఈ నెల 17న వారి జన్మదినం దాన్ని పురస్కరించుకొని 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అంటే 1 వీక్ సేవా సప్తాహగా దీన్ని పిలుస్తాం ఈ వారం రోజులు కూడా వీరి జన్మదిన వేడుకలను సేవల రూపంలో అంటే పేదలకు సేవ చేయడం ద్వారా అలాగే హాస్పిటల్లో రోగులకు అలాగే మొక్కలు నాటడము శ్రమదానం ఇలా అనేక రకాలుగా కళాకారులను సన్మానించడం ఈ వారం రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ని మేము చేయబోతున్నాం దీన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది
జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా 500 లోపు మాత్రమే నమోదవుతూ వస్తున్న కేసుల సంఖ్య ఇప్పుడు ఆ సంఖ్యను దాటి దాదాపు 600కు చేరుకుంది. దీంతో జిల్లావాసులు మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 584 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 5గురు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44145కు మృతుల సంఖ్య 321కి చేరింది. జిల్లాలో కరోనా మళ్లీ స్పీడ్ పెంచుతోంది. తాజాగా దాదాపు 600 వరకు నమోదైన కేసులే దీనికి నిదర్శనం. దీంతో కొద్ది రోజులుగా ఊరట చెందిన ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. తాజాగా 584 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 5గురు మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44145కు మృతుల సంఖ్య 3216కు చేరింది. జిల్లాలో మన్యంలోని 26, సింహాచలంలో 12, కోరమనపాలెంలో 10, ఆరులోవలో 9, 69వ వార్డులో 4 కేసులు నమోదయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పెందుర్తికి చెందిన గొర్లె రామనాయుడు మళ్లీ వైసీపీ గూటికి చేరారు. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే అదీప్రాజ్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు సమక్షంలో రామనాయుడు పార్టీలో చేరారు. పెందుర్తి వెలమ భవన్లో జరిగిన కార్యక్రమంలో రామనాయుడుకు కండువా వేసి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ ప్రజారంజక పాలనకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నట్లు మంత్రి ముత్తంశెట్టి, ఎమ్మెల్యేలు అదీప్రాజ్, ముత్యాలనాయుడులు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. మరి 22 ఎంపీలు ఇచ్చారో ప్రజలు ఒక గొప్ప బాధ్యతని, ఒక గొప్ప నమ్మకాన్ని, ఒక గొప్ప విశ్వాసాన్ని జగదాంబ మోహన్ గారు విజయసందర్భం ఉంచారు. అందుకని ఈరోజు ఆయన ఎక్కడ కూడా మరి మీ అందరూ చూశారు గతంలో ఏదో అధికార పార్టీ ఉందంటే అధికార పార్టీ నాయకులు ఆహ్వానంతో అరాచకాలు చేయడం, ఇంకోటి చెట్టు ఇంకోటి చెట్టు ఉండదు. కానీ 175 రేజర్ కల్లా కూడా ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఎలాంటి అభివృద్ధి ఆరోపణలు చేయకుండా ఒక 14 ఏళ్ళు పరిపాలన చేయడం ఉంటే అది ఒక్క జగన్మోహన్ గారికి సాధ్యమైన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి పార్టీ జెండా పట్టుకొని మరి అది ఆయన ఉన్నటువంటి మరి ప్రతిసారి కూడా ఎందుకో ఆఖరి నిమిషంలో అసలు మేము కూడా అనుకోలేదు రామనాయుడు గారు మరి కొన్ని పరిస్థితుల వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళినప్పటికీ కూడా ఏదో పార్టీకి వ్యతిరేకం చేయాలనో ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలి అనేటువంటి గట్టి ప్రయత్నం అయితే ఏనాడు కూడా చేయలేదు. అక్కడికి వెళ్ళి మరి కాస్త సైలెంట్ గానే ఉండి మరి పార్టీ గెలుపుకి మరి ఆయన సహకారం కూడా అందించారని చెప్పి మరి అయితే నమ్ముతూ మరి ఆయన పార్టీలోకి వచ్చినందుకు గొర్రె రామనాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి తద్వారా ఇప్పటికే డిసైడ్ అయినప్పటికీ కూడా మరి గొర్రె రామనాయుడు గారి చేరుకుతో మరి వార్డు లో కార్పొరేటర్ పదవి కూడా 100% మనం ఖచ్చితంగా గెలుస్తున్నాం. వానాకాలం అయినప్పటికీ ఎండాకాలాన్ని తలపించేలా భానుడి భగభగలు, గుబురి ఎండ, ఒక్కపోతలతో నగరవాసులు నరకాన్ని చవిచూస్తున్నారు. వీటన్నింటి నుండి ఉపశమనం కలిగించే విధంగా వాతావరణ శాఖ ఓ చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. రేపటికల్లా మరింత బలపడగలదని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీన్ని అనుసరించి దక్షిణాది మీదుగా ఋతుపవనాలు బలపడ్డాయి. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో చెదురు మదురుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు అరేబియా సముద్రంలోనూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో మహారాష్ట్ర, కర్ణాటకలకు కూడా భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ తెలిపింది. ఎగువ దిగువ కురవనున్న వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల్లో భారీగా నీటి ప్రవాహాలు పెరిగే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. తూర్పు పశ్చిమ షియర్ జోన్ 15 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ వెంబడి పెనున్సులార్ భారతదేశం మీదుగా 3.6 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. ఇప్పుడు వాతావరణ సూచనలు. ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో చాలా చోట్ల
దక్షిణ కోస్తా ఆంధ్రాలో అనేక చోట్ల, రాయలసీమలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు దక్షిణ కోస్తా ఆంధ్రాలో అనేక చోట్ల మరియు రాయలసీమలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. వైఎస్ఆర్ ఆసరా పథకం అమలు తీరుపై మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. ఈ పథకం కింద మహిళలకు మేలు చేస్తున్నారు, మంచిదే, కానీ వేరే పథకాల నిధులను దారి మళ్లించి సంక్షేమానికి ఖర్చు చేయడం మంచిది కాదన్నారు. ఒకరి పొట్టకొట్టి మరొకరికి పెట్టడం దారుణమన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులను కూడా సీఎం జగన్ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా అనే పేరుతోటి చాలామంది మహిళలకి మంచి సహాయం చేద్దామని ఒక సదుద్దేశంతో చేసిన కార్యక్రమాన్ని ప్రజలు సమర్థిస్తారు. కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల డబ్బు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఇంతకుముందు కూడా చెప్పాను, పబ్లిక్కి ఇవ్వాల్సింది. ప్రభుత్వానికి పనిచేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వస్తుందని ఆశించి అటువంటి కాంట్రాక్టర్స్కి భవన నిర్మాణ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. వాళ్ళకి కడుపు మార్చి అర్ధాకలితోటి వాళ్ళు జీవితం గడుపుతూ ఉంటే ఈ ఆసరాకి సుమారు 6900 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. అంటే ఇంకొకళ్ళ కడుపు కొట్టి వేరే వాళ్ళకి ఇవ్వటం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. మహిళాభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 97 వార్డు సుజాతనగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే అదీప్రాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ ఫ్లెక్సీకి డ్వాక్రా మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకం పొదుపు సంఘాల మహిళలకు బాసటగా నిలుస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ జగన్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి గంట్ల లీలావతి పాల్గొన్నారు. భయపెట్టి ఇబ్బంది పెట్టుకుని చేసేది కాదు. ఆ రకంగా మరి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆరోగ్యశ్రీ గురించి మీద తెలుసు. ఇప్పటికీ ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఎందుకంటే కొన్ని లక్షల మందికి ఈ ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ప్రణదానం చేసిన మహానుభావుడు. మరి ఇప్పుడు కూడా 1000 రూపాయలు పైగా బిల్లు అందించినా కూడా మనందరికీ ఉచిత వైద్యం ఇచ్చే కార్యక్రమం అన్న జరిగింది. అంటే పెద్దలు చెప్తారు అడగంతా అమ్మానే పట్టదని, కానీ ఈరోజు అడగకుండానే అన్నబిడ్డ నాయకుడు మనకు వైఎస్ జగన్మోహన్ గారు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజల్లోకి మీ అందరికీ వెళుతున్నాయి, అర్థమవుతున్నాయి. ఇవన్నీ వెళితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పలుకుబడి ఎక్కడ మరి పెరిగిపోతుందని చంద్రబాబు నాయుడు గారు రోజుకొక మరి పుట్టలో తరలేవటం, వాటిల్లో ముఖ్యంగా ఇళ్ల పట్టాలు, ఇళ్ల పట్టాల విషయం మీరు చెప్పండి అమ్మా. ఇళ్ల పట్టాలు మరి మన విశాఖ జిల్లాలో 180,000 మందికి, రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు వద్దామని మొత్తం రెడీ చేసుకుని పేపర్లన్నీ, అది కూడా మీ పేరునే, లేడీస్ పేరునే. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 34 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. కరోనా నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగింది. పరీక్షల నిర్వహణ పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
కరోనా అనేది కొంచెం చాలా భయాందోళనకి లోన్ చేసింది. పిల్లలు కూడా చాలా డిప్రెషన్ కి లోన్ అయ్యారు. ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డారు. వీళ్ళైతే ఏమంటారో, మోడీ గారు ఏమంటారో, ఒక పక్క జగన్ గారు ఏమంటారో ఏమంటారో అని చెప్పేసి వీళ్ళంతా కూడా గ్రూప్ లో డిస్కస్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది. ఒకేసారి సడన్ గా డిక్లేర్ చేసారు కల్లా అమ్మ ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. అయితే మొత్తానికైతే కొంచెం ఈ కరోనా అనేది చాలా పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడిందండి. అయితే భయంగానే ఉంది. ఎటువంటి ప్రికాషన్స్ లోపల తీసుకుంటున్నారు అనేది, మరి శానిటైజర్ అయితే తీసుకొని వెళ్ళారు, బుక్లెట్ అనేది అది వాళ్ళు బుక్లెట్ ఇస్తున్నారు కాబట్టి ఇది ఆఫ్లైన్ కాబట్టి కొంచెం భయంగానే ఉంది. అది మాకైతే ఇక్కడ పేరెంట్స్ వచ్చాం కానీ ఇలాగ ఇలా కూర్చోవలసి వచ్చింది, ఇలా కూర్చుంటున్నాం అందరం కూడా. ఎక్కడ కూడా మంచి షెల్టర్ అది లేదు, ఏమీ లేదు. ఇలాగ అలా 5 o'clock వరకు ఇలా ఉండాలి. ప్రిపేర్ అవడానికి కొంచెం మంచి టైం దొరికింది, అవకాశం. కానీ ఏంటంటే ఈ టైంలో మరి వాళ్ళు అంటే కొంతమందికి అది అడ్వాంటేజ్ అవ్వచ్చు, కొంతమందికి డిసడ్వాంటేజ్ అవ్వచ్చు, మరి నేను చెప్పలేను. అయితే మొత్తానికి కరోనా లేకుండా ఉంటే చాలా అందరికీ హ్యాపీగా ఉన్నాం, చాలా చక్కగా బాగుందండి. చాలా హ్యాపీగా రాసి ఉండేవాళ్ళు అందరం కూడా, అందరం హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళం. మేము కూడా అసలు ఇంకెంతవరకు భోజనాలు కూడా ఏం చేయలేదు. ఇలా చేద్దామో వద్దా ఏంటి, ఫుల్గా శానిటైజర్తోనే ఉన్నాం అంతా కూడా. ఏ పేపర్ వాడితే ఏం భయమో, రేపు ఇంటికి వెళ్ళాక ఏ కరోనా మాకు వస్తుందో భయంగా ఉంది, పిల్లలకి ఏమైనా మళ్ళీ ఎఫెక్ట్ అవుతుందేమో అదో భయంగా ఉంది. అందువల్ల మేమంతా కూడా భయంతోనే వచ్చామండి, భయంతోనే వెళ్తున్నాం. మహిళాభ్యున్నతే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ మళ్ళ విజయప్రసాద్ అన్నారు. మల్కాపురం మరిడిమాంబ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎం జగన్ ఫ్లెక్సీకి డ్వాక్రా మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. వైఎస్ఆర్ ఆసరా పథకం పొదుపు సంఘాల మహిళలకు బాసటగా నిలుస్తుందని మళ్ళ అన్నారు. నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నారని చెప్పారు. దానికి కూడా ఒక సిస్టమ్ పెట్టి ప్రధానంగా అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల్లో ఈ దిగువని మార్పుని సర్కారు ఆనాడు మీరు అనుకున్నది 14,000 కోట్లు ఉంటుంది అని అనుకున్నాం. కానీ ఈనాడు 27,000 కోట్లు డ్వాక్రా రుణాలు. మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆనాటికి అంటే 11 తేదీ 2019 ఏదైతే ఉందో ఆనాటికి 27,000 కోట్ల రుణాలు 87 లక్షల మంది తీసుకున్నారు డ్వాక్రాకు. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ అమ్మవారి డబ్బులు ఎలా ఇస్తాం, ఎందుకు ఇవ్వాలి? మనం చెప్పేది 14,000 కోట్ల కదా. ఆర్డర్ కార్డ్ ఇది, ఆర్డర్ కార్డులో మాట్లాడింది, అన్ని ఛానల్లో ప్రసారం అయింది. ఆర్డర్ కార్డులో ఏదో ఒక మాట, ఇదేమి తప్పై తప్ప మాట్లాడింది కానీ వెనకపోయింది కాదు. అయినా కానీ మాట మార్చినటువంటి వ్యక్తి, మనవ తిప్పినటువంటి వ్యక్తి. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్రలు చాతుర్మాస్య దీక్ష ముగించుకుని రిషికేశ్ నుంచి విశాఖకు చేరుకున్నారు. దాదాపు 100 రోజుల తర్వాత విశాఖకు చేరుకున్న స్వామీజీలకు పీఠం భక్తులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వాములిద్దరూ పీఠంలో కొలువుదీరిన దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. రిషికేశ్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో విగ్రహాలను శుద్ధి చేశారు. గోమాతకు ప్రత్యేక పూజలు చేసి సెమీ వృక్షం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు నిర్వహించారు. తమ ఉపాసన దైవం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం వద్ద సాష్టాంగ ప్రణామాలు చేశారు. అనంతరం పీఠం భక్తులకు గంగాతీర్థం అందజేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అదీప్రాజ్, బూడి ముత్యాల నాయుడు తదితరులు స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ షేక్ సిరాజుద్దీన్ హెచ్చరించారు. సీతమ్మధార ఎంఎంటీసీ కాలనీలో నెలకొల్పిన ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ కౌన్సిల్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్క బాధ్యతనికి న్యాయం చేయాలన్నదే తమ కౌన్సిల్ ముఖ్యోద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉదయభాస్కర్, కౌన్సిల్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సత్య తదితరులు పాల్గొన్నారు.
గట్టిగా కొట్టాలి. సెక్రటరీ గారు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక విభాగం అనేది పెట్టుకుంటున్నాం త్వరలోనే. తప్పకుండా స్త్రీ కుల మత వర్ణ లింగ భేద విభేదాలు లేకుండా వివక్షతను కాపాడటం కోసం ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము. ప్లస్ ఇలానే స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఈరోజు మనకి సంఘంలో సెక్సువల్ హెరాస్మెంట్స్, డౌరీ హెరాస్మెంట్స్ మరియు గృహహింస అనేవి మొదలగు ఇళ్లలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ని మా మహిళా వింగ్ అనేది ఒకటి పెట్టి వాళ్ళ ద్వారా సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్లకు పూర్తిగా మద్దతునిచ్చి వాళ్ళని రక్షణ కల్పించడం కోసం పెట్టుకున్నాము. ఇంకొకటి వెట్టి చాకరి బానిసత్వము దోపిడీదారుల నుంచి కత్తనందారులు చేస్తున్న హెరాస్మెంట్స్ని మా యొక్క ఈ సేవా సంఘం నుంచి వాళ్ళని రక్షించి కాపాడటము గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్ళి న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటము కూడా మా దాంట్లో ఉన్నవి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వితంతు వివాహాలు, వితంతువులు చాలామంది ఉన్నారు, అటువంటి వివాహాలకి మేము సపోర్ట్ చేస్తున్నాము. దీంట్లో వచ్చి నేను 3 మంత్స్ అయిందండి. 3 మంత్స్లో కూడా నేను మా స్టేట్ సెక్రటరీ పూసా రామలక్ష్మి గారు మరియు ఇతర సభ్యులందరం కూడా ఒక 25 కేసెస్ పైన మేము ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని కూడా మరిపాలెం ఉన్న మా ఆఫీస్లోనే సెటిల్ చేశామండి. భార్యాభర్తలు కలపడం అయితే గానీ, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే గానీ, ఇతరితర అయినా కూడా కూర్చోబెట్టి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి అన్ని చేశాం. ఇది యాంటీ గవర్నమెంట్ అయితే కాదండి, మన సార్ చెప్పినట్టుగాను ఇది చట్టానికి విరుద్ధమైనది కాదు. ఇది సొసైటీలోని ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనకి తెలియపరిస్తే మన వంతు సహాయం చేసి వాళ్ళ సమస్యకి పరిష్కారానికే మనం ప్రయత్నిస్తామండి. రాష్ట్రంలో కుల మత విద్వేషాలను రెచ్చగొట్టేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు ఆరోపించారు. వేపగుంటలోని ఓ చర్చలో జరిగిన ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. లౌకిక రాజ్యంలో అన్ని మతాలను గౌరవించి ఆయా ధర్మాలను పరిరక్షించేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల దేవాలయాలు, వివిధ వర్గాలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పరమత సహనంతో మెలిగినప్పుడే శాంతి చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాట్ల మధు, చర్చి పాస్టర్ బల్ల శ్రీను, గంట్ల పెంటారావు తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా అయితే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంతా కులాల పేరుగా కానీ మతాల పేరుగా కానీ కాకుండా అందరూ కలిసి ఉండి పోరాడి సంపాదించుకోవాల్సిన చాలా ఉన్నాయి. కానీ కొందరు కేవలం ఆ స్వార్థం కోసం కులం పేరు మీద మతం పేరు మీద అందరిని విభజిస్తున్నారు. ఇవాళ గుళ్ళు మీద దాడులు జరిగితే ఓన్లీ హిందువులే దాన్ని ఖండించాలని చెప్పి ఏముందండి? అన్ని మతాల వారు కలిసి రావాలి. అది చర్చి మీద జరిగితే అన్ని మతాల వారు కలిసి రావాలి. ఒక మాస్క్ మీద జరిగితే అన్ని మతాలు కలిసి రావాలి. మనందరూ భిన్నత్వం లేకత్వంగా అందరూ కలిసిమెలిసి పోరాడాల్సిన పరిస్థితి. కులాల పేరు మీద కూడా ఎవరికో మానవాలు వాళ్ళు గుండు గీశారు. గుండు గీస్తే అది ఒక కులం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. దానికి ఏ కులం వారు జరిగిన తప్పే. మానవుడిగా ఇంకో మానవుడికి గౌరవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మానవత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మందరి మీద ఉంది. అందుకే ఈవేళ ఏవైతే గుళ్ళు మీద జరుగుతున్నాయో, మతాల మీద జరుగుతున్నాయో దాడులు ఖండిస్తూ యేసు ప్రభుని మేము ప్రార్థించడం జరిగింది. ఇవన్నీ ఏకత్వాన్ని పెంచాలని, మానవాళ్ళలో మానవత్వాన్ని పెంచి అందరిలో ఐక్యత పెంచాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రభుత్వం అనేది అందరికీ తండ్రి లాంటిది. ఈవేళ మతాల మధ్యలో లేదంటే కులాల మధ్యలో ద్వేషాలు పెరుగుతున్నప్పుడు అది ఖండించి ఇది జరగకూడదు, మంచిది, అందరూ కలిసి ఉండాలని చెప్పాల్సిన ముఖ్యమంత్రి గారు దగ్గర చాలా రోజుల నుంచి కనీసం మీడియా ముందుకు వచ్చి అందరూ కలిసి ఉండని చెప్పలేని పరిస్థితుంది అంటే ఆయన దీన్ని పెంచుతున్నట్ట, తగ్గిస్తున్నట్ట. హిందువులని ముస్లింలని తారతమ్యం లేకుండా అందరం కూడా కలిసి ఉండాలి. మన దేశాన్ని మనం రక్షించుకుందాం, మన మానవత్వాన్ని మనం కాపాడుకుందాం, తోటి వారికి మనం సహాయపడదాం. మరి ఉన్నవాడు లేనివాడు అని భేదం లేకుండా అందరు కలిసిమెలిసి ఉన్నప్పుడే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. పెందుర్తి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. గౌరవ అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో ప్రెసిడెంట్గా వాల్మీకి నాగరాజు, వైస్ ప్రెసిడెంట్గా జి ఈశ్వరరావు, కార్యదర్శిగా కె అర్జునరావులు ఎన్నికయ్యారు. మధ్యలో ఆగిపోయిన పెందుర్తి ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం పూర్తి చేస్తామని ప్రెసిడెంట్ నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. విలేకరు కమిటీ ఏర్పడడం చాలా ఆనందకరంకరము. ముఖ్యంగా మన విలేకరు సంఘ అధ్యక్షుడు గారు వాల్మీకి నాగరాజు, ఉపాధ్యక్షుడు గారు నాగేశ్వరరావు మంచి టీం ఏర్పడింది. రానున్న కాలంలో మన విలేకరు భవనాన్ని సొంతంగా నిర్మాణం చేసుకొని అందరం మనం కార్యక్రమం చేసుకోవాలని కోరుకుంటున్నాం. నిర్మాణం కోసం కలిసి మిత్రులందరూ ఏకమయ్యారు. అదే ఇదే ఐకమత్యంతో భవన నిర్మాణం చేసుకోవాలని, అలాగే గతంలో కూడా రాష్ట్రం ద్వారా 4 మంది విలేకరు కూడా ఆదేశాన్ని ఉండడం జరిగింది. అలాగే భవన నిర్మాణం కోసం ఇప్పుడున్న విలేకరులు అందరూ నిర్మాణం జరిగేంత వరకు వాళ్ళ సహాయశాఖలు అందించాలని కోరుకుంటున్నాం. ఈ నిర్మాణం ఆపడానికి విశేషంగా పరోక్షంగా కూడా చాలామంది
ఆపుతున్నారు. లేఖలందరూ ఐకమత్యంతో ఒకే మాట మీద ఉండి ఆ భవన నిర్మాణం పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్సీ వర్గీకరణలో రెల్లీలకు 5% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రెల్లీకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నీలాపు వెంకటేశ్వరరావు, ఇసుకపల్లి వెంకటేశ్వరరావులు ప్రభుత్వాన్ని కోరారు. చినవాల్తేర్ రెల్లీకుల సామాజిక భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2004లో నాటి ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణ వల్ల రెల్లీకులస్తులకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేశారు. అసెంబ్లీలో రెల్లి కులం అని చెప్పి ఎక్కడ ఏ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంతవరకు మాట్లాడడం లేదు. అలాంటిది మొట్టమొదటిసారిగా ఎలక్షన్ జరగకముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను నెగ్గితే మీ రెల్లీలకు రెల్లి కార్పొరేషన్ ప్రకటిస్తామని గుంటూరులో పాదయాత్రలో మా దళిత రెల్లీలకు మాట ఇచ్చారు. మాట ప్రకారమే మరి ఈరోజు అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే మాకు రెల్లి కార్పొరేషన్ ప్రకటించారు. ఈ సందర్భంగా మా రెల్లి జాతి యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉన్నాము. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరి మర్చిపోయిన ఏబిసిడి వర్గీకరణని మరి ప్రజల్లోకి జనాల్లోకి మరి ఈ యొక్క దేశంలోకి తీసుకొచ్చి తీర్పులు తీర్మానం చేశారు. మరికొద్ది రోజుల్లో దాన్ని పక్కా ప్రణాళికతో ఏబిసిడి వర్గీకరణ చేయడానికి మరి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా మాకు తెలిసింది. దయచేసి ఏబిసిడి వర్గీకరణ జరిగిందంటే ఖచ్చితంగా మాకు 5% ఇస్తేనే కానీ మా రెల్లీలు ఏ రంగంలో కూడా పైకి రాలేరు, ఎక్కడా కూడా బాగుపడరు. కాపు కార్పొరేషన్ తొలి చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్య కాపు సామాజిక వర్గ అభ్యున్నతికి చేసిన కృషి స్ఫూర్తిదాయకమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనియాడారు. అఖిల భారత కాపు సమాఖ్య ఆధ్వర్యంలో సింహాచలంలో నిర్వహించిన చలమలశెట్టి రామానుజయ్య సంతాప సభలో ఆయన చలమలశెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణంరెడ్డి నరసింహరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి మాట్లాడారు. కాపు సామాజిక వర్గ ప్రయోజనాలను కాపాడడంలో చలమలశెట్టి విశేష కృషి చేశారని అన్నారు. అత్యధిక జనాభా ఉన్న కాపు సామాజిక వర్గానికి సముచిత స్థానం లభించేలా సమాఖ్య పనిచేయాలన్నారు. కార్యక్రమంలో సమాఖ్య జిల్లా అధ్యక్షులు కర్రి అప్పలస్వామి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కేదారి లక్ష్మి పాల్గొన్నారు. మరి ఏదేమైనా కానీ ఈ రోజున రాష్ట్రంలో జనాభా పరంగా మనం ఎక్కువ ఉన్నాం. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంటాను, ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎవరు ఎక్కడున్నా కూడా కాపుల అభివృద్ధి కోసం, కాపుల ఐక్యత కోసం తప్పనిసరిగా నా ఉన్న కృషి సహాయ శాఖ అధ్యక్షులకు తెలియజేస్తుంటూ అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చెట్టి రామానుజీ గారు మొన్న ఉదయాన్నే 5 గంటలకి అకాల మరణం చెందారు. ఆయన మరణాన్ని చింతిస్తూ ఈరోజు విశాఖపట్నం జిల్లాలో అఖిల భారత కాపు సమాఖ్య తరఫున సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి కాపులకి ముఖ్య నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా అన్ని కాపు సంఘాల నాయకులు కూడా ప్రాంతాలకు అతీతంగా అన్ని ఏరియాల నుంచి కూడా వచ్చి సంఘీభావం తెలియజేసి మేము అంతా ఒక తాటిపై ఉన్నామని తెలియజేస్తూ మన చలమశెట్టి రామానుజీ గారికి సంతాప సభ ఏర్పాటు చేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలను బీజేపీ శ్రేణులు విశాఖలో నిరాడంబరంగా జరపనున్నాయని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమారాజు తెలిపారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, హోటళ్లలో హడావుడి లాంటివేమీ ఉండవని అధికార పార్టీ వైసీపీ నేతల హంగామా కార్యక్రమాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నగరంలో వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలతో మోడీ జన్మదిన వేడుకలను జరుపుకుంటామన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుల పుట్టినరోజంటే ఇది టోటల్గా ఇతర రాజకీయ పార్టీల నేతలు జరుపుకునే పుట్టినరోజులకి దీనికి టోటల్గా డిఫరెన్స్ ఉంటుంది, అంటే 180 డిగ్రీస్ తేడా ఉంటుంది. అందరికీ తెలుసు మన నాయకులు రాష్ట్రంలో నాయకులు అవనివ్వండి, ఇంకెవరైనా సరే పుట్టినరోజులు ఉంటే పేపర్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ బలవంతంగా వసూలు చేసి అట్లాగే హోర్డింగ్స్ కంపల్సరీ హోర్డింగ్ పెట్టకపోతే వాడికి ఎక్కడో ప్రాబ్లం వచ్చేస్తుంది. హోర్డింగ్స్ పెద్ద పెద్ద పార్టీలు 5-స్టార్ హోటల్స్లోని కావలసిన వాళ్ళని పిలిచి రకరకాల పార్టీల్లో ఏముంటాయో అనేది ఇంక విపులంగా చెబితే బాగోదు, రకరకాలుగా పెద్ద ఎత్తున వినోదాలు చేసుకుంటూ వారు సమయం గడుపుతారు.
కానీ భారతీయ జనతా పార్టీ నాయకులైన మన ప్రియతమ ప్రధానమంత్రి గారు పుట్టినరోజు మేము కేవలము సేవలు చేయడానికి ఎవరికైతే వికలాంగులు ఉన్నారో వారికి మా చేతనైన సహాయం ఒక 70 మందికి ప్రతి వార్డులో గాని వారందరికీ కూడా సహాయం చేసి భారతీయ జనతా పార్టీ ఎటువంటి విధానాలు పాటిస్తుందో ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. విలువలతో కూడిన విద్యను అందించి విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దిన ఘనత రాగ్డేల్ నారాయణమూర్తిదని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పి మల్లికార్జునరావు తెలిపారు. ఆర్ఎన్బి కోడలలో ఉన్న రాగ్డేల్ స్కూల్లో నారాయణమూర్తి సంతాప సభ జరిగింది. నారాయణమూర్తి చిత్రపటానికి మల్లికార్జునరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. ఈరోజు మా నాన్నగారు మా పుల్లేటికొచ్చి నారాయణమూర్తి గారు ఫౌండర్ డైరెక్టర్ రాక్డేల్ స్కూల్ ఆయన సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయారు 3వ తారీఖున. ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేసామండి. ఈరోజు స్కూల్ పిల్లలు అందరూ వచ్చారు. శ్రద్ధాంజలి ఘటించాము ఈరోజు. ఈ విషయాన్ని తెలియజేయడానికి మేము చాలా బాధపడుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. 3 రాజధానులతో ప్రజలను మభ్యపెడుతున్నారు జగన్ సర్కార్పై శైలజానాథ్ విసుర్లు. నిరాడంబరంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు. వారం రోజుల కార్యక్రమాల పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ మాధవ్. జిల్లాలో కొనసాగుతున్న కరోనా స్పీడు. తాజాగా 584 మందికి పాజిటివ్, 5 మృతి. వైసీపీలోకి వలసల వెల్లువ. మంత్రి ముత్తంశెట్టి సమక్షంలో పలువురు పార్టీలోకి చేరిక. బంగాళాఖాతంలో అల్పపీడనం. 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. We'll be right back.